నమస్కారం నేను మీ కలకిటరాయి ఈ అద్భుతమైన జంతర్ మంతర్ స్ప్రే ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలు చేసే ఈ జంతర్ మంతర్ స్ప్రేకి ఆల్ ఇండియా సేల్స్ ప్రమోటర్ ని మీరు చూసే ఉంటారు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఒకే ఒక రాత్రి కేవలం ఒక రాత్రిలోనే అద్భుత విజయాలు సాధించిన వాళ్ళు ఎంతో చూస్తుంటారు వాళ్ళ విజయానికి కారణం ఈ ఏకైక జంతర్ మంతర్ స్ప్రే ఈ అద్భుతమైన జంతర్ మంతర్ స్ప్రే చేసే అనేక అద్భుతాలు నేను మీకు చెప్పబోయే ముందు అది లెక్కలో హెడ్ లైన్స్ చూద్దాం సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్ బ్రహ్మాండంగా స్వాగతం పలికిన కార్యకర్తలు కార్యాచరణ సమావేశాలతో కాంగ్రెస్ నేతలు బిజీ బిజీ దుమ్మా కొట్టిన చేవెళ్ళ చెల్లెమ్మ కుటుంబం రాష్ట్రంలో మండుతున్న ఎండలు వానలేక జనాలు విలవిల అసెంబ్లీలో జగన్ సారు వాడి పాఠాలు శ్రద్ధగా నేర్చుకోండంటూ పాలక పక్షానికి హితబోధ ఈ అద్భుతమైన జంతర్ మంత్ర స్ప్రేకి నేను ఆల్ ఇండియా ప్రమోటర్ని కావడం వెనక ఒక కారణం ఉందండోయ్ నేను అందరి భారతీయ మహిళల్లాగే చాలా బాధపడేదాన్ని అందవికారంగా ఉన్నానని ఎలాంటి అవకాశాలు రాలేదని ఇంట్లో వాళ్ళు నన్ను చిన్న చూపు చూసేవారు నేను అక్కడ ఆగకుండా ఎన్నో భయపడుతూ బాధపడుతూ రాత్రులు గడుపుతుంటే ఒకరోజు ఈ అద్భుతమైన జంతర్ మంత్ర స్ప్రే గురించి చూశాను ఒకే ఒక రాత్రి ఆర్డర్ ఇచ్చి వాడేశాను అంతే నా జీవితంలో పెను మార్పు ఈ రోజు మీ ముందు కనిపించే ఈ కలికితురాయి అందానికి టాలెంట్ కార్డు కేవలం ఈ జంతర్ మంత్ర స్ప్రేనే ఇది వాడాను ఈ రోజు నీ ముందు సెలబ్రిటీగా కూర్చున్నాను అంతే కాదండి నాకున్న అభిమానం వల్ల ఇదే జంతర్ మంత్ర స్ప్రేని నాలంటి అనేక మందికి అందివ్వడానికి ఆల్ ఇండియా సేల్స్ ప్రమోటర్ గా నేను వచ్చాను అలాగే నేను ఒక్కదనే కాదండో ఆల్ ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు ఈ జంతర్ మంత్ర స్ప్రే వాడడం వల్ల ఎన్నో అద్భుత విజయాలు సాధించారు అలాంటి వాళ్ళు చాలా మంది అనుభవజ్ఞులు ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లైవ్ లో ఇవ్వడానికి వచ్చారు అలాగే ముంబై నుండి నైనా సింహ తన అనుభవాలు చెప్పడానికి లైన్ లో ఉన్నారు చెప్పండి నైనా సింహ గారు ఇలాంటి జంతర్ మంత్ర స్ప్రే మీ జీవితం ఎలాంటి అద్భుతాన్ని ఇచ్చింది నా పేరు నైనా సింహ ముంబై నుండి అయితే ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి కారణం మాత్రం ఈ జంతర్ మంత్ర స్ప్రే ఈ స్ప్రే వాడక ముందు చాలా హీనమైన స్థితిలో ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి జీవితాన్ని చవి చూశాను అయితే నా స్నేహితురాలు సౌజన్య చెప్పిన తర్వాత మాత్రం నా జీవితం మొత్తానికి మారిపోయింది ఆ ఘనత మాత్రం ఈ జంతర్ మంతర్ స్ప్రేకే దక్కింది ఉద్యోగం లేని నాకు ఉద్యోగం వచ్చింది సమాజంలో మంచి పేరు కూడా వచ్చింది మీరు కూడా మీ జీవితాన్ని రంగులమయం చేసుకోండి ఈ జంతర్ మంతర్ స్ప్రేతో వెంటనే దీన్ని వాడండి చూసారు కదండి నైనా సింహ జీవితంలో పెను మార్పును తీసుకొచ్చిన ఈ జంతర్ మంత్ర స్ప్రే మీకు వాడాలని ఉంది కదూ అయితే కింద ఇచ్చే స్క్రోలింగ్ కి వెంటనే ఆర్డర్ చేయండి ఈ లోపు నేను ఒక వార్త చదువుతాను తెలంగాణ సీఎం కేసీఆర్ సింగపూర్ టూర్ ముగించుకుని రాత్రే వచ్చాడు సార్వాడు మొట్టమొదటిసారిగా విదేశీ పర్యటన చేసుకుని వచ్చేటప్పటికి అర్ధరాత్రైన పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి వెళ్ళి జయజయ ధ్వానాలతో స్వాగతం పలికారాయే ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రన్న ఎప్పుడు కలవరించే సింగపూర్ కు వెళ్ళి ఇదిగో బాబు సింగపూర్ కళ్ళు నీకే కాదు నాకు ఉన్నాయి అని చెప్పకనే చెప్పారు కేసీఆర్ ఏం చూస్తిరి ఏం చూస్తిరి సీఎం అయినాక కేసీఆర్ అన్న తొలి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక కార్యకర్తల్లో హుషారే హుషారు సరిగ్గా సమగ్ర సర్వే రోజు సింగపూర్ విమానం ఎక్కిన కేసీఆర్ సారు వాడు దాదాపు 5 రోజుల పాటు సింగపూర్ మొత్తం కలియ తిరిగి అక్కడ పరిస్థితుల్ని డెవలప్మెంట్ని అంచనా వేసొచ్చారాయే సింగపూర్ అంటేనే ప్రపంచంలో అభివృద్ధికి నమూనా లాంటిది అలాంటి సింగపూర్ కలియ తిరిగిన కేసీఆర్ సార్ వాడు ఇక మీదట తెలంగాణలో ఆ పాటి అభివృద్ధి కోసం స్కెచ్ గీయబోతున్నారట కేసీఆర్ సారు వాడి విదేశీ పర్యటన హుషారు ఇట్టా ఉంటే చంద్రన్నేమో అసెంబ్లీ సమావేశాల్లో తల మునకలై ఉండినాయే అసలు సింగపూర్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది చంద్రబాబాయే కొత్త రాష్ట్రాన్ని సింగపూర్ లెక్కన మారుస్తానని పదే పదే చెప్పుకొచ్చే చంద్రన్న కంటే ముందుగానే తెలంగాణ సీఎం సింగపూర్ వెళ్ళొచ్చేశాడు కదా దీంతో చంద్రన్న ఇక మీదట సింగపూర్ సింగపూర్ అంటాడో లేదో అనే అనుమానంతో తెలుగు తమ్ముళ్ళు తెగ దిగాలవుతున్నారట కేసీఆర్ సార్ వాడేమో సింగపూర్లో ప్రభుత్వ పరిపాలన విధానం దగ్గర నుంచి చిన్న చితక పెద్ద డెవలప్మెంట్ల దాకా దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించి
తెలంగాణలో అవన్నీ తీసుకొచ్చేందుకు డిసైడ్ అయ్యారని, ఈ విధంగా ముందుకు దూసుకుపోతున్నాడని అప్పుడే రాజకీయ వర్గాల్లో ఓ చర్చ మొదలైంది. అంటే ఇక మీదట ఇద్దరి సీఎంల చూపు సింగపూర్ వైపేనన్నమాట. చూద్దాం ఏ రాష్ట్రం ముందు సింగపూర్ లెక్కనవుతుందో. ఈ జంతర్ మంతర్ స్ప్రే వాడడం వల్ల సామాన్యమైన మనుషులే కాదండో, చాలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది ఈ జంతర్ మంతర్ స్ప్రే వాడడం వల్ల అద్భుతమైన విజయాన్ని ఒకే ఒక రాత్రిలో సొంతం చేసుకున్నారు. అలాంటి వ్యక్తుల్లో మన ఇంకో కస్టమర్ ఉన్నారు, తనే నెల్లూరు నుంచి హజరత్ రెడ్డి. తన అనుభవాలన్నింటినీ, తన జీవితంలో ఈ జంతర్ మంతర్ స్ప్రేతో జరిగిన అద్భుతాన్ని మనకు వివరించడానికి లైన్ లో ఉన్నారు. చెప్పండి హజరత్ రెడ్డి, ఈ జంతర్ మంతర్ స్ప్రే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలను ఇచ్చింది? హాయ్, నా పేరు హజరత్. నేను ఒకప్పుడు ఎంతో తెల్లగా ఉండేవాడిని, కానీ ఎంత తెల్లగా ఉన్నా కానీ అమ్మాయిలు నా వెంట పడడమే మానేశారు. దీనికి నేను ఎంతో బాధపడుతుండేవాడిని. నా బాధను గమనించిన నా ఫ్రెండ్ ఆదిత్య ఒక చక్కని సలహా ఇచ్చాడు, ఈ జంతర్ మంతర్ స్ప్రేని పరిచయం చేశాడు. ఒకసారి ఈ జంతర్ మంతర్ స్ప్రే వాడు, అమ్మాయిలంతా నీ వెంటే పడతారు అని చిన్న సలహా ఇచ్చాడు. ఆ చిన్న సలహాతో నేను ఈ జంతర్ మంతర్ స్ప్రే వాడటం మొదలుపెట్టాను. ఈ జంతర్ మంతర్ స్ప్రే వాడడం వల్ల నా జీవితమే మారిపోయింది. అది ఎలాగంటే నేను నల్లగా నిగనిగలాడేలా తయారయ్యాను. ఇప్పుడు అమ్మాయిలు నన్ను చూసి చాలా షాక్ అవుతున్నారు. దీనికి అంతటికీ కారణం ఈ జంతర్ మంతర్ స్ప్రే. మీరు ఒకసారి వాడండి, మీ జన్మ ధన్యం చేసుకోండి. విన్నారు కదండి, హజరత్ రెడ్డి తన అనుభవాలని అద్భుతాలను వివరించారు. ఇంకే మీకు వెంటనే కొనాలనుంది కదా, ఆర్డర్ చేయండి. ఏదో ఒకటి చేయాలి, పోయిన చోటనే వెతుక్కొని ఆ పోయిన పరువు ప్రతిష్టను తిరిగి మళ్ళీ దక్కించుకోవాలి. దానికోసం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతర్మథనం, మేధోమథనం జరగాలి అని కార్యాచరణ తరగతులతో యమ బిజీగా గడుపుతోంది ఉమ్మడి ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కార్యాచరణ సమావేశాల్లోనూ కొంతమంది తలోదారన్నట్టు ప్రవర్తిస్తున్నారట. రేపటి రోజున ఇటు తెలంగాణలోను అటు ఆంధ్ర ప్రాంతంలోను బాగా బలం పుంజుకోవడానికి ఏం చేయాలి? ఎట్టా రెండు రాష్ట్రాల్లోనూ పార్టీని ముందుకు నెట్టుకు రావాలి? ఉన్న నేతల్ని పక్క పార్టీల్లోకి ఎలా జారకుండా చూసుకోవాలి? ఇట్లాంటి అనేక విషయాలను చర్చించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సభల పేరిట మేధోమథనం బాగానే చేస్తుందట. నేతల్ని, కార్యకర్తల్ని సముదాయించడానికి డిగ్గీ రాజా కూడా రాష్ట్రానికి వస్తిరాయే. సభలు బ్రహ్మాండంగా సాగిపోతున్నాయి. అంతా బాగానే ఉంది గాని నా దారి ఎడారి అన్నట్టు కాంగ్రెస్ లో ఎప్పుడూ ఉండే తగువులు, అలకలు, కొట్లాటలు కూడా ఈ సందర్భంలో బాగానే తెరపైకొచ్చాయి. చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటున్న చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి, ఆవిడ తనయుడు కార్తీక్ రెడ్డి ఈ సమావేశాల్లో పాల్గొనకపోవడంపైనే ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. అసలే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సారువాడి ఆకర్ష పథకంలో గోడ దూకేస్తున్న నేపథ్యంలో అంతో ఇంతో పార్టీలో ప్రజాకర్షణ కలిగిన ఈ సీనియర్ జూనియర్ నేతలు ఎగిరిపోతే ఎంత బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారనే పుకార్లు కూడా గుప్పుమంటున్నాయి. చేవెళ్ల చెల్లెమ్మ కుటుంబం ఈ సమావేశాలకు గైర్హాజరు కావడానికి కారణమేంటి, దాని వెనకున్న రహస్యమేంటని అప్పుడే పార్టీలో చర్చలు కూడా మొదలయ్యాయట. రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియని విషయం. అందున కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో, ఎందుకు అలుగుతారో ఓ పట్టాన అర్థం కాదు. మీరు చూస్తున్న ఈ జంతర్ మంత్ర స్ప్రే కేవలం కనపడుతున్న వాళ్ళనిపించే సుగంధ ద్రవ్యాన్ని వెదజల్లే స్ప్రే కాదుండో, ఇది అద్భుతాలను జరిపే జంతర్ మంత్ర స్ప్రే. ఇది ఎంతో మంది జీవితంలో, ముఖ్యంగా నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది, ఉద్యోగంలో ఉన్న వాళ్ళని నిరుద్యోగులుగా చేసింది. అలాంటి వాళ్ళలో మన అనుభవజ్ఞైన కస్టమర్ గట్టురావు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఆయన జీవితం మామూలుది కాదండో, చాలా చిన్న స్థాయి నుంచి ఈ అద్భుతమైన జంతర్ మంతర్ స్ప్రే వాడటం వల్ల ఎంతో ఎత్తుకెదిగిన వ్యక్తి గట్టురవి. గట్టురవి గారు చెప్పండి, ఈ అద్భుతాలను జరిపే జంతర్ మంతర్ స్ప్రే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలను ఇచ్చింది? నా పేరు గట్టురవి. నాకు ఒకప్పుడు చాలా ఆస్తులుండేవి, చాలా పెద్ద ధనవంతుని. ఎంత పెద్ద ధనవంతున్నంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, రవీంద్ర భారతి, ఈ ఆస్తులు మొత్తము నావే. కానీ అనుకోని పరిస్థితులతో ఒక్కసారిగా నా యొక్క ఆస్తులు మొత్తం పోయాయి. అప్పుడు నా యొక్క మిత్రులు దూరమయ్యారు, నా ఆస్తులు పోయి చివరాఖరికి నా యొక్క భార్య కూడా నన్ను విడిచి వెళ్ళే స్థితికి వచ్చింది. అప్పుడు నా యొక్క చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావు ఈ యొక్క జంతర్ మంతర్ స్ప్రే గురించి చెప్పాడు,
ఇక చూసుకోండి అప్పుడు నేను ఈ జంతర్ మంతర్ స్ప్రే వాడడం తోటి ఒక్కసారిగా నా యొక్క ఆస్తులు అంతస్తులు నా యొక్క బంధుమిత్రులు అందరూ నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు నేను మునుపటి కంటే ఎక్కువ ధనవంతున్నయ్యాను ఎంత ధనవంతున్నంటే విశాఖ పోర్టునే కొనేంత ధనవంతున్నయ్యాను దానికి అంతటికి కారణం ఈ యొక్క జంతర్ మంతర్ స్ప్రే మీరు వాడండి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి విన్నారు కదండి గట్టురాయ్ గారి జీవితంలో జరిగిన మిరాకిల్స్ నమ్మలేకపోతున్నారు కదూ మీరు నమ్మండి నమ్మి తీరాల్సిందే ఇప్పుడే వెంటనే ఈ జంతర్ మంతర్ స్ప్రేకి ఆర్డర్ ఇవ్వండి కింద కనిపిస్తున్న స్క్రోలింగ్ 9444444444 వాన వాన వెళ్ళువాయే ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన అనుకుంటూ సినిమా పాటలు వేసుకొని ఆనందించాలేమో వర్షాకాలంలో ఎండాకాలం అన్నట్టు రెండు రాష్ట్రాల్లోనూ ఉక్కపోతలతో జనాలు కింద మీద పడుతున్నారు దీనికి తోడు కరెంటు కోతలు అటు రైతన్నల్ని ఇటు సామాన్య ప్రజల్ని చంపుకు తింటున్నాయండి ఇదేం నెల ఆగస్టు నెల ఆగస్టు నెల అంటేనే నేలంతా వర్షాలతో నేల తల్లి తడిసి ముద్దవ్వాలి కానీ ఏప్రిల్ మే నెలల లెక్కన సూర్యుడు నడి నెత్తునకు రాకుండానే బాణుడు ఎర్రబుగ్గ లెక్క జనాలను సుర్రుమనిపిస్తున్నాడు దీనికి తోడు కరెంటు కష్టాలు మరొకటి రైతుల చేను చెలకల్లో చుక్క నీరు వర్షాలు లేక నేలంతా బీటలు వారుతుంటే జనాలేమో ఉక్కపోతలతో ఊపిరాడక నెత్తి మీద తెల్ల కర్చీ వేసుకొని మరీ రోడ్ల మీద తిరుగుతున్నారాయే ఇక ఇంట్లో ఉండే జనాలైతే కరెంటు కోతలతో గాలి పంకాలు తిరగక ఇల్లు వదిలేసి అరుగుల మీదే గడుపుతున్నారు వరుణదేవుడా ఎప్పుడు కరుణిస్తావయ్యా స్వామి అనుకోవడమే తప్ప ఏం చేయగలం ఈ అద్భుతాలను జరిపే జంతర్ మంత్ర స్ప్రే చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కాదండి ఇందాక చెప్పాను కదా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఉద్యోగంలో ఉన్న వారికి నిరుద్యోగం పెళ్లి కాని వాళ్లకు పెళ్లిళ్ళు పెళ్లైన వాళ్ళకి అనుకున్న రోజునే విడాకులు అంతేకాదండి పిల్లలు లేని వారికి పిల్లలు పిల్లలకు పెద్దవాళ్ళు పుట్టే అద్భుతాలను చేసిన ఈ జంతర్ మంత్ర స్ప్రే కావాలనుకుంటున్నారా అయితే వెంటనే కింద స్క్రోలింగ్ లో నేను ఇందాక చెప్పిన నెంబర్కి వెంటనే ఈ అద్భుతాలు జరిపే జంతర్ మంత్ర స్ప్రేని ఆర్డర్ ఇవ్వండి మీ జీవితంలో అద్భుతాలను చవి చూడండి అసెంబ్లీలో రోజు కొట్లాడుకొని బోర్ కొట్టిందేమో నేతలకి ఇప్పుడు కొత్తగా సరికొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు పంతులు గారు కూడా సిద్ధంగా ఉన్నారులేండి పిల్ల ఎమ్మెల్యేలు నేను ట్యూషన్ చెబుతున్నా మీరంతా శ్రద్ధగా నేర్చుకోవాలంటూ జగన్ మాస్టర్ కొత్త అవతారం ఎత్తారు ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద కొట్లాట మానేసి టీడీపీ నేతలు ట్యూషన్ నేర్చుకోవాలని చెబుతున్నాడు జగన్ అన్న ఏందో ఈ మధ్య ఈ జగన్ అన్న ఎమ్మెల్యే నుంచి అయ్యవారు అవతారం ఎత్తాడు ఎందుకో అర్థం కావడం లేదు ట్యూషన్ చెప్తున్నానయ్యా అందుకనే నేర్చుకోండి ట్యూషన్ చెప్తున్నానయ్యా అందుకనే నేర్చుకోండి ట్యూషన్ చెప్తున్నానయ్యా అందుకనే నేర్చుకోండి నేర్చుకోండి డబ్బులు ఏమైనా తక్కువయ్యాయా జగనన్న ట్యూషన్ చెబుతానంటున్నావు అసెంబ్లీలో ముందు మాట్లాడటం నేర్చుకోండి అది నేర్చుకోవాలంటే నా దగ్గరకు ట్యూషన్కి రండి అని టీడీపీ నేతలకు చెబుతున్నావు బాగానే ఉంది కానీ మరి వారు ఫీజు ఇస్తారంటావా ఇచ్చినా ఇస్తారన్నో నీలో చాలా టాలెంట్ ఉంది కదా పాఠాలు చెబుతుంటేనే అర్థమవుతోంది నీ టాలెంట్ ఇంతకీ తొలి రోజు ఏం పాఠాలు చెప్పావు పిల్లలకి ఒక సామెత కూడా గుర్తుకొస్తుంది అధ్యక్ష ఏంది మొదటి రోజే సామెత గురించి చెబుతున్నావా అబ్బా నువ్వు సామెతలు చెబితే భలేగా ఉంటదన్నా టీడీపీ నేతలతో పాటు మీ నేతలు కూడా శ్రద్ధగా వింటున్నారు నీదే ఆలస్యం తొందరగా చెప్పన్నా వీళ్ళ వ్యవహార శైలిని చూసినప్పుడు ఆడలేక మధ్యలో ఓటిది అని మధ్యలో ఓటిది అని మధ్యలో ఓటిది అని అదే అదే బా వాయిస్లో కొంచెం నీకు క్లారిటీ కొంచెం ఇక్కడి నుంచి అక్కడికి పోవడం వినపడడం కొంచెం తేడా వచ్చింది కొంచెం కొంచెం విను సంతోషం మీకు కనీసం సామెత అంటే ఏమిటో తెలిసినన్న తెలిసిందన్న సంగతి తెలిసి సంతోషంగా ఉంది మెసేజ్ అన్నా పోయిందని ఒక డాన్సర్ అన్నింది అధ్యక్ష నేను సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆ మెద్దలు సరిగ్గా సౌండ్ చేయట్లేదు కాబట్టి నేను డ్యాన్స్ సరిగ్గా చేయడం లేదని అంట అధ్యక్ష తస్సదియా తొలి రోజు పాఠాలు బాగానే ఉన్నాయి చూసినావా ఆ స్పీకర్ సారు ఎట్లా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడో నీ పాఠాలు చూసి నా సామిరంగా మాస్టర్ అంటే ఇట్లా పాఠాలు చెప్పాలి స్పీకర్ సార్ వాడు కూడా నీ క్లాసుకి ఫిదా అయిపోయినాడుగా
అమ్మాయిలు అనగానే గుర్తొచ్చేది అందం. ఆ అందం లేక ఎంతో మంది అమ్మాయిలు బాధపడుతూ ఉంటారు. కానీ ఈ అద్భుతాలు సాధించే జంతర్ మంతర్ స్ప్రే వాడారనుకోండి, అందం మీ సొంతం అవుతుంది. అలాగే చాలా ఉపకయంతో ఎంతో మంది చేత అవమానాల పాల్పడ్డ మహాలక్ష్మి గారు ఒకే ఒక రాత్రిలో ఈ జంతర్ మంత్ర స్ప్రేని చూసి ఆర్డర్ ఇచ్చారు, వాడారు. అంతే, ఊహించలేనంత అందం ఆమె సొంతమైంది. అంత సిమ్గా మారిన మహాలక్ష్మి గారు వరంగల్ నుంచి మనకు లైన్లో ఉన్నారు. చెప్పండి మహాలక్ష్మి గారు, ఈ అద్భుతాలు సాధించే జంతర్ మంత్ర స్ప్రేని వాడి మీరు ఎలా అందంగా మారారు, మీ అనుభవాలు చెప్పండి. నా పేరు సింధూరి, మాది హైదరాబాద్. నేను ఇదివరకు చాలా లావుగా ఉండేదాన్ని. నలుగురిలో వెళ్ళాలన్నా కూడా చాలా సిగ్గుపడేదాన్ని. ఎక్కడికి వెళ్లకుండా నా ఉండేదాన్ని, ఇంట్లోనే ఉండేదాన్ని. మా పేరెంట్స్ నన్ను చూసి చాలా బాధపడేవారు. అప్పుడు కొద్ది రోజుల ముందు నా ఫ్రెండ్ వచ్చింది, నాతో చెప్పింది, జంతర్ మంతర్ స్ప్రేని వాడ నువ్వు చాలా అందంగా తయారవుతావు, నువ్వు బయటికి హాయిగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పింది. ఒకసారి జంతర్ మంతర్ స్ప్రేని వాడాను, చాలా స్లిమ్గా అయిపోతాను. ఇప్పుడు నలుగురిలో నేను తిరుగుతున్నాను, హాయిగా ఉంటున్నాను. మీరు కూడా వాడండి ఈ జంతర్ మంతర్ స్ప్రే. థ్యాంక్స్ టు జంతర్ మంతర్ స్ప్రే. విన్నారు కదండి మహాలక్ష్మి గారు, ఈ అద్భుతాలు సాధించే జంతర్ మంత్ర స్ప్రేని వాడి తన జీవితంలో అద్భుతమైన విజయాన్ని ఎలా సాధించారో, ఎలా స్లిమ్గా మారారో కనుక మీకు ఆర్డర్ చేయాలని అయితే ఆలోచించకుండా వెంటనే ఈ అద్భుతాలు సాధించే జంతర్ మంత్ర స్ప్రేకి కింద వచ్చే స్క్రోలింగ్ నెంబర్కి వెంటనే ఆర్డర్ చేయండి. జగన్ సార్ వాడు క్లాసులు చెప్పడం బాగానే ఉంది. తొలి రోజు అట్లా క్లాసులు చెప్పారో లేదో అప్పుడే పరీక్షలు పెట్టాడు. సార్ అంటే ఇలా ఉండాలి. పాపం అందరికీ మంచి మార్కులు వచ్చాయి, కానీ మన యనమల సార్కు మంచి మార్కులు రాలేదట. కానీ ఈ సీనియర్ స్టూడెంటు మాస్టర్ని ప్రశ్నలతో తికమక పెట్టాడట. సారు తొలి రోజు పిల్లలందరికీ ఎగ్జామ్స్ పెడితే అందులో యనమల సార్కు తక్కువ మార్కులు వచ్చాయని తెగ ఫీల్ అవుతున్నాడు. నాకెందుకు తక్కువ మార్కులు వచ్చాయి, అసలు ఆ సార్కు పాఠాలు చెప్పడం వచ్చా అని సార్కే ఓ ప్రశ్న సంధిస్తున్నాడు. ఆ ప్రశ్నకు మన జగన్ అన్నను సమాధానం చెబితే ఆయన పాఠాలు బాగా చెబుతున్నాడని అర్థమట. హతవిధి, అయ్యవారి వేషం వేసిన జగనన్నకే ప్రశ్నలా? నీ వడుగు యనమల సారు, నీ డౌట్ జగనన్న ఇలా చిటికెలో తీర్చేస్తాడు. మీరిచ్చినటువంటి మార్కులు, మీరిచ్చుకున్నటువంటి మార్కులు, ఆ మార్కులు ఏదో 93 మా నాన్నగారికి వచ్చాయి, 53 చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ గ్రోత్ రేట్లు ఏవైతే ఉన్నాయో, గ్రోత్ రేట్లు కూడా ఈ గ్రోత్ రేట్లతో పాటు అభివృద్ధి గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, అదేవిధంగా దోపిడీ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, అవి కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష. వామ్మో, ఏంది పాఠాలు సామెతల కాడి నుంచి అవినీతిపై దూసుకెళ్తున్నాయి. యనమల సారి అందరికంటే చాలా హుషారుగా ఉన్నాడు, భలే ప్రశ్నలు వేస్తున్నాడు. సామెతల గురించి చెబితే దానికి లెక్కలన్వయించి మరీ చెబుతున్నాడు యనమల సారు. మరీ ప్రశ్న అడిగాడు జగనన్న, ఏం సమాధానం చెబుతున్నాడో వినండి. ఇంతకు ముందే నేను చెప్పాను కదా అధ్యక్ష, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆడలేక మధ్యలో ఓటిది అన్నట్టుగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ కూడా ఆథెంటిక్ డాక్యుమెంట్స్ నుంచి వచ్చినవి. ఇవన్నీ మీ గతంలో కూడా ఇంతకుముందు సబ్మిట్ కూడా చేశాం, మళ్ళీ ఇవాళ కూడా సబ్మిట్ చేస్తాం. బాగా చదవమని చెప్పండి, చదివిన తర్వాత వాళ్ళ శాసనసభ్యులకు బాగా ట్యూషన్ కూడా చెప్పమని చెప్పండి. అన్నా జగనన్నా, యనమల సారు అడిగిందేంది, నువ్వు చెప్పేదేంది? తొలి రోజు చెప్పిన పాఠాలే మళ్ళీ చెబుతున్నావుగా. ఆయన ప్రశ్నకు సమాధానం అది కాదు, అవినీతి గురించి ఏదో అడుగుతున్నాడు అంతేకాని సామెతల గురించి కాదు. నువ్వు ఎవరు అడిగినా ఇట్లా సామెతల గురించి చెప్పుకుంటా పోయినావనుకో, నీ క్లాసులు వినడానికి ఎవరూ రారు. మరి ఏమంటారు మాస్టరు? విన్నారు కదండి, భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది కస్టమర్లు ఈ అద్భుతాలు సాధించే జంతర్ మంత్ర స్ప్రేని వాడి తమ జీవితంలో ఊహించినన్ని అద్భుతాలని విజయాల్ని సొంతం చేసుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతి క్షణాన్ని వ్యర్థం చేసుకోకుండా వెంటనే మీరు కూడా ఈ అద్భుతాలు సాధించే జంతర్ మంత్ర స్ప్రేకి ఆర్డర్ ఇచ్చి మీ జీవితంలో ఊహించలేని అద్భుత విజయాలు సొంతం చేసుకోండి. మీకు కనుక ఈ అద్భుతమైన జంతర్ మంత్ర స్ప్రే కావాలనుకుంటున్నారా? అయితే వెంటనే 9444444444కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి. వెంటనే మీ జీవితాన్ని కూడా ఆనందం చేసుకోండి. ఈ రోజు ఆఫర్ ఇచ్చిన వారికి 3 జంతర్ మంత్ర స్ప్రేలు కొంటే 4 ఉచితంగా ఇస్తాము.